మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేసిన తర్వాత సచివాలయాలకు అనుసంధానం చేయాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఏటియు సంయుక్తంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కార్మికులు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా మున్సిపల్ కార్యాలయం వద్ద సిఏటియు నాయకుడు ఎన్వై నాయుడు ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే పారిశుద్ధ్య కార్మికులను సచివాలయాలకు బదలాయింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసే ముందు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కరోనా వైరస్ ప్రజల ప్రాణాలను హరిస్తున్న ముందుండి పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కనీసం శానిటైజర్ను కూడా ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మేము ఈరోజు ఆందోళనకు పిలిపివ్వడం జరిగింది. మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా ప్రధానంగా ఈరోజు సచివాలయాల నుంచి విధులు చేయాలనే ప్రధానమైనటువంటి నిబంధనల్ని ప్రభుత్వం ముందుకు తెచ్చింది. మేము మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా సిఐటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పున్నాం, సచివాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, పారిశుద్ధ్య కార్మికులు గడిచిన 20 ఏళ్ళుగా పురపాలక సంఘాల్లో విధులు నిర్వహిస్తున్నారు, కాంట్రాక్ట్ కార్మికులుగా కొనసాగుతున్నారు. ముందు వీళ్ళని పర్మనెంట్ చేసి అప్పుడు సచివాలయాలకి బదలాయించాలని చెప్పేసి చెప్తున్నాం. అంతవరకు ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని మేము యూనియన్గా వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఈ జిల్లాలో ఇంతవరకు ఏ మున్సిపాలిటీలో కూడా ఒక్క శానిటైజర్ బాటిల్ కూడా కార్మికులకు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. కరోనాని ఎదుర్కొని ప్రజలకు సేవలు అందిస్తున్న కార్మికుల విషయంలో ఈ కమిషనర్లు, కమిషనర్లు అధికారులు నిర్లక్ష్యాన్ని మేము నిరసిస్తున్నాం. వెంటనే కరోనా విధుల్లో ఉండి ప్రతి కార్మికుడికి శానిటైజర్లు ఇవ్వాలని, అలాగే ప్రభుత్వం కాగితాల మేరకే చేసింది తప్పితే ప్రకటన అధికారికంగా ఇవ్వలేదు. 50 లక్షల ప్రమాద బీమా అనేది వెంటనే అమలు చేయాలి. కోవిడ్కి గురైతే 20,000 రూపాయలు పరిహారం ఇవ్వాలి, చనిపోతే 50 లక్షలు పరిహారం ఇవ్వాలి. ఈరోజు కార్మికులు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ చనిపోయినప్పటికీ ఎవరికీ పరిహారం ఇవ్వలేదు, దాన్ని అమలు చేయాలని చెప్పేసి చెప్తున్నాం. అలాగే ఈరోజు కార్మికుల సంఖ్య ఈరోజు కరోనాను ఎదుర్కొని ప్రజలకి మద్దతుగా, ప్రజలకు అండగా ఈరోజు పారిశుద్ధ్యం విషయంలో అండగా ఉన్నటువంటి కార్మికుల విషయంలో ప్రభుత్వం కక్షాధింపుగా వ్యవహరిస్తుంది, పని ఒత్తిడి ఉంది. ఈరోజు కరోనా వచ్చిందని స్పెషల్ శానిటేషన్ పెడుతున్నారు తప్పితే కార్మికుల సంఖ్యను పెంచట్లేదు, ప్రజల ఆరోగ్యాలు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు పనిముట్లు నెలవారీగా ఇవ్వటం లేదు, మాస్కులు, బ్లౌజులు 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి ఇవ్వడం వల్ల ఉన్నటువంటి పనిముట్లతోనే ఈరోజు సర్దుకొని ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి నెల మాస్కులు, బ్లౌజులు ఇవ్వాలని చెప్తున్నాం, యూనిఫామ్ ఇవ్వాలని చెప్తున్నాం. అలాగే ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఫెడరేషన్ పెట్టింది, అది చాలా చికాకులతో ఉంది. సాంకేతికపరమైన సమస్యలతో ఇప్పటికే బొబ్బులి, విజయనగరంలో జీతాలు జూలై నెల ఇవ్వలేదు, ఇప్పుడు సాలూరు, పార్త్పురాన్ని కూడా అవుట్ సోర్సింగ్ ఫెడరేషన్లో పెడతామంటున్నారు. మేము యూనియన్గా కోరుతుంది అవుట్ సోర్సింగ్ ఫెడరేషన్లో ఉండే సాంకేతిక సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకే, పరిష్కారం అయినాకే ఆ ఫెడరేషన్లో కలపాలి, అక్కడ ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలి, ముందు పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు వెంటనే ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే అంతవరకు పాత పత్రుల్లో జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. బొబ్బుల్లో పారిశుద్ధ్య కార్మికులు ఆఫీస్ నిర్మించుకుంటే అక్కడ కమిషనరు, ఎమ్మెల్యే కక్ష కట్టి ఆ ఆఫీస్ని కూల్చేశారు, వెంటనే మేము దాన్ని ఖండిస్తున్నాం, వెంటనే అనుమతులు ఇవ్వాలని చెప్పేసి. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధపడుతుంది, దానికి అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి మేము యూనియన్